హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు చందు క్రియేషన్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్లయితే ఫ్లోస్. ఫ్లోస్లో పిక్లిస్ట్ వాల్యూస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో గో టు సెటప్ అండ్ క్విక్ ఫైండ్ బాక్స్, సర్చ్ ఫర్ ఫ్లో అండ్ ఫ్లోస్ అయితే ఓపెన్ చేయండి. చూసారుగా నేనైతే ఒక ఎగ్జిస్టింగ్ ఫ్లో అనేది తీసుకుంటాను, ఆర్ న్యూ ఫ్లోనే క్రియేట్ చేస్తా. ఫర్ లెట్స్ సీ స్క్రీన్ ఫ్లో క్రియేట్. ఇప్పుడు చూడండి, ఒక స్క్రీన్ అయితే తీసుకుంటా ఉన్నాను. స్క్రీన్ లేబుల్ పిక్లిస్ట్, పిక్లిస్ట్ అండ్ ఏపీ నేమ్ తీసుకుంటా. అది నాకు హెడ్డర్ అయితే అవసరం లేదు. సో ఐఎమ్ రిమూవింగ్ హెడ్డర్ అండ్ పాస్ బటన్, ప్రీవియస్ బటన్ ఆల్సో మీకు రిక్వైర్ అయితే పెట్టుకోవచ్చు. నాట్ రిక్వైర్ అనుకుంటే తీసేయండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ప్రీవియస్ బటన్ అండ్ హైడ్ బటన్. ఓకే, అండ్ ఇప్పుడైతే నేమ్ నేమ్ అండ్ ఫోన్ ఫోన్ ఏపీఐ నేమ్ ఫోన్. ఒక కస్టమర్ ఆబ్జెక్ట్లో తీసుకుంటా ఉన్నా ఈ ఫీల్డ్స్ అనేది. అండ్ ఈమెయిల్ ఈమెయిల్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక పిక్లిస్ట్ అయితే యాడ్ చేస్తాను. కాంపోనెంట్ టైప్ వచ్చి పిక్లిస్ట్, ఇక్కడ ఉంది కదా, డిపెండెంట్ పిక్లిస్ట్, మల్టీ పిక్లిస్ట్, పిక్లిస్ట్. ఈరోజు అయితే పిక్లిస్ట్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో మల్టీ సెలెక్ట్ పిక్లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్లిస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈరోజు పిక్లిస్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. అండ్ డ్రాగ్ చేశాక పిక్లిస్ట్ లేబుల్ ఏమి, నేను పేమెంట్ టైప్ అని పెడతా ఉన్నా. ఓకే, అండ్ రిక్వైరా, ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్. డేటా టైప్ షుడ్ బి, ఓకే టెక్స్ట్ ఇట్స్ ఫైన్. అండ్ సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్, నో, ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. పిక్లిస్ట్ అంటే మనకి ఇచ్చిన మల్టిపుల్ వాల్యూస్లో ఒక లిస్ట్ ఒక వాల్యూ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కాంపోనెంట్ టైప్ బై డిఫాల్ట్ పిక్లిస్ట్ వాల్యూ వచ్చింది. రిసోర్స్ అయితే చాయిస్ అయితే నేను కొత్తగా ఒక వాల్యూ అనేది క్రియేట్ చేస్తాను. రిసోర్స్ అనేది పిక్లిస్ట్ వాల్యూ క్రియేట్ చేస్తా ఉన్నా చూడండి. ఫర్ దట్ క్లిక్ ఆన్ న్యూ చాయిస్ అండ్ ఇక్కడ పిక్లిస్ట్ చాయిస్ సెట్ ఉంది కదా. ఏపీఐ నేమ్ వచ్చి పేమెంట్ టైప్. ఓకే, అండ్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ ది పేమెంట్ టైప్ హియర్. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ వచ్చి నేనైతే కస్టమర్ అని తీసుకుంటా ఉన్నా. కస్టమ్ ఆబ్జెక్ట్ ఒకటి చూసారుగా, రెండు ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది, ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. నేనైతే కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటా ఉన్నా. అండ్ డేటా టైప్ షుడ్ బి పిక్లిస్ట్. ఇక్కడ చూడండి, మల్టీ పిక్లిస్ట్ ఉంది, పిక్లిస్ట్ ఉంది. మనము ఇచ్చిన వాల్యూస్లో రెండు వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలా, మూడు వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలా, అంటే మోర్ దెన్ వన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మల్టీ పిక్లిస్ట్. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక్కటే కాబట్టి పిక్లిస్ట్. అండ్ ఫీల్డ్ వాల్యూ, ఫీల్డ్ వాల్యూ ఏది, పేమెంట్ టైప్ ఉంది. ఆల్రెడీ మనకి ఆబ్జెక్ట్లో చూసుకున్నట్టయితే పిక్లిస్ట్ ఫీల్డ్ ఒక్కటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ చూపిస్తే చూడండి, కస్టమర్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ పిక్లిస్ట్ మనకి ఒక్కటే ఉంది. చూసారుగా, పేమెంట్ టైప్ అనేది ఒక్కటే మనకి పిక్లిస్ట్. ఓకే, రిమైనింగ్ మల్టీ పిక్లిస్ట్ ఉంది, అది నెక్స్ట్ చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు కస్టమర్ ఆబ్జెక్ట్లో ఒకే పిక్లిస్ట్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు నేను సేమ్ పిక్లిస్ట్ అనేది తీసుకుంటా ఉన్నా, ఒక ఫీల్డ్ అయితే తీసుకుంటా ఉన్నా. అండ్ ఆర్డర్ ఈస్ ఫీల్డ్ ఇస్ కామన్, ఓకే క్లిక్ ఆన్ డన్. ఓకే, అయింది కదా. ఇప్పుడు ఫ్లోన్ అయితే స్టార్ట్ చేసి స్క్రీన్కి అటాచ్ చేద్దాం. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సేవ్ అయింది కదా. ఇప్పుడు డీబగ్ చేద్దాం.
రన్. చూడండి నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్, ఈమెయిల్, పిక్ లిస్ట్. పేమెంట్ టైప్ అయితే చూడండి చెక్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, ఇవైతే మనము తీసుకున్నాం కదా ఈ పిక్ లిస్ట్లో. సేమ్ కస్టమర్ ఆబ్జెక్ట్లో మీరు చూసుకున్నట్టయితే కూడా పేమెంట్ టైప్లో మనకి పిక్ లిస్ట్ వాల్యూ చూడండి చెక్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్, నెట్ బ్యాంకింగ్. ఐఎమ్ యాడింగ్ అదర్ నౌ. ఒక కొత్త ఫీల్డ్ వాల్యూ అయితే టైప్ చేస్తా ఉన్నా, క్లిక్ ఆన్ అదర్. ఓకే సేవ్. ఇప్పుడు ఫ్లోని రీఫ్రెష్ చేయండి. ఇప్పుడు సేవ్ యాజ్ ఫ్లో అండ్ ఇప్పుడు డీబగ్ చేద్దాం. కొత్త పిక్ లిస్ట్ వాల్యూ అయితే అప్డేట్ అయి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. చూడండి అదర్ అయితే అప్డేట్ అయింది కదా. ఓకే లైక్ దట్ మనం ఇలా అయితే మనం పిక్ లిస్ట్ వాల్యూస్ అనేది ఫ్లోలో కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మల్టీ పిక్ లిస్ట్ అనేది చెప్తాను. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.